ఫస్ట్ తాజ్ మహల్ అని టైటిల్ పెట్టేటప్పుడే రామనాయుడు గారు అయితే బాగుంటుంది, రామనాయుడు గారు అయితే బాగుంటుందని రాసుకున్నా. కానీ నా ప్రయాణంలో నేను దాని గురించి మర్చిపోయి ఈ ఘరానాలు దీనిలో పడి నేను మధ్యలో ఏం చేశాను, అశ్విని దత్ గారి దగ్గరికి వెళ్ళాను. అశ్విని దత్ గారి దగ్గరికి వెళ్ళి స్టోరీ నేరేషన్ చెప్తే ఆయన స్టోరీ చాలా బాగుంది, నాకు చిన్న హీరోలతో తీసే ఇంట్రెస్ట్ తక్కువ శివ, ఇది ఎవరైనా పెద్ద నిర్మాత అప్కమింగ్ హీరోలు చేస్తే బాగుంటుందని చెప్పాడు. సో థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అక్కడి నుంచి పెద్ద నిర్మాత అంటే నాకు అప్పుడు గుర్తొచ్చిందనమాట. సార్తో నేను పనిచేశాను రామనాయుడు గారితో, నాకు ఎందుకు గుర్తు రాలేదు ఆయన దగ్గరికి వెళ్ళి నేను అంటే చెప్పాలంటే భయం, ఎందుకంటే బాగా ఆయన కథ వినేటప్పుడు చాలా సీరియస్గా వింటాడు. ఆయన సీరియస్నెస్ని మనం ఢీకొనాలంటే చాలా కష్టం. ఆయన కళ్ళు అలా చూస్తూ ఉంటాడు, ఆ ఎక్స్ప్రెషన్ చూస్తేనే మనం అసలు చెప్పదలుచుకున్నది మర్చిపోతాం అన్నమాట. సో ఈ ఎలా చెప్పాలనే దీని మీద నేను నా ఫస్ట్ ప్రయత్నం ఘరానాల్లుడు చేశాను. సెకండ్ ప్రయత్నం ఇక తప్పకుండా ఆయన్ని కలవాల్సిన ప్రయత్నం పరిస్థితి ఏర్పడింది, ఎందుకంటే సక్సెస్ నాకు ఇంపార్టెంట్. సో వెళ్ళి, సార్ నాకు తాజ్మహల్ అనే సబ్జెక్ట్ ఉంది, మీరు వింటారా అని అడిగాను. ఓకే వచ్చేసి నేను సారథి స్టూడియోలో ఉండేది అప్పుడు ల్యాబ్, తను నేను వస్తాను గంటలో కూర్చో అక్కడ అని చెప్పి చెప్పారు. అలాగే గంటలో వచ్చేసాడు. కథ వినే విధానం రామనాయుడు గారికి మిగతా నిర్మాతలకి చాలా వ్యత్యాసం ఉంటుంది, ఎందుకంటే ఆయన లోపలికి ఎంటర్ అయ్యాడంటే బాయ్కి ముందే చెప్తాడు నేను 1 అవర్ తర్వాత బెల్ కొట్టిన తర్వాత నువ్వు రా, అలాగే టెలిఫోన్స్ తీసేసి పక్కన పెడేసి అని చెప్పి అలా వింటాడనమాట స్టోరీ. దాదాపు 100 సినిమాలు తీసిన ఆయన నాకు తెలిసి 1000 కథలు ఇన్ని ఉంటాడు. ఈ 1000 కథలు కాకుండా మనలో ఏదైనా కొత్తదనం ఉంటేనే మన సినిమా స్టార్ట్ అవుద్దని నాకు తెలుసు. సో నేను ఇక మొత్తం డౌన్ టు ఎర్త్ మొత్తం టోటల్గా ఉండి ఆ సబ్జెక్ట్ నేరేట్ చేశాను. మీరు నమ్మరు, ఆయన ఎక్స్ప్రెషన్లో ఎక్కడైనా తేడా వస్తుందా అని చెప్పి నేను చూస్తే ఎక్కడ రాదు. కామెడీ వచ్చినప్పుడు చిన్న మందహాసం ఉండేది, మళ్ళీ సెంటిమెంట్ సీన్ వచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్లు కదిలాడుతుండే. సో ఆ రెండింటి వల్లే నాకు నాయుడు గారికి కథ నచ్చింది అనేది నేను కథ చెప్తుండగానే నాకు అర్థమైపోయింది. వెంటనే కథ వినగానే ముందు ఫస్ట్ చేసిన పని ఏంటంటే బయటకు వచ్చి కారు దగ్గర నిలబడి అప్పుడే మొబైల్స్, వెంకటేష్ చాలా బాగుందిరా కథ, నువ్వు చేస్తే బాగుంటుంది శివ చెప్పాడు మన శివ అన్నాడు. అంటే సరే పంపించండి డాడీ వింటాను నేను అన్నాను. సరే మరోజు వెళ్ళి చెప్పాను. తను కూడా అశ్విని దత్ గారు చెప్పినట్టే చెప్పాడు, అప్కమింగ్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ సబ్జెక్టు, మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కదా, నువ్వు నాన్నగారితో ఎవరైనా అప్కమింగ్ హీరోస్తో చేస్తే బాగుంటుంది, ఇప్పుడు హరీష్ ఉన్నాడు కదా అని చెప్పాడు వెంకటేష్ బాబు. ఇక నాకు అప్పుడు ఒక చిన్న సందేహం ఏర్పడింది, నాయుడు గారు కంప్లీట్గా హరీష్నే పెట్టాలనే డెసిషన్కి వచ్చాడు. నేనన్నాను ఇప్పుడు కొండపల్లి రత్తయ్య జరుగుతుంది, అది మరి రిలీజ్ అయ్యి బ్యాటాక్ వచ్చింది అప్పుడు, అంటే మా గురుగారు దాసనారాయణరావు గారు, అంటే ఎవరికైనా హిట్ అని ఫ్లాప్లని తప్పదు, కానీ నేను చేయబోయే హీరో మళ్ళీ హరీష్ని పెట్టుకుంటే నేను ఆల్రెడీ యావరేజ్ డైరెక్టర్గా ఇబ్బంది పడుతూ ఉన్నా అప్పుడు. సో నాకు సక్సెస్ కావాలంటే కొంచెం హీరోని మారిస్తే బాగుంటుందని చెప్పేసి నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే మరి ఎవరున్నారు చెప్పు అన్నాడు. ఆయన అట్లాగే అడుగుతాడు కదా, డైరెక్ట్గా మనల్ని అడుగుతాడు ఎవరున్నారు నీ దృష్టిలో, నేను ప్రేమ్ ఖైదీ లాంటి హరీష్ నేను ఇస్తున్నాను నీకు, నువ్వు అది కాదంటున్నావు మరి నీకెవరున్నారు అన్నాడు. నేను ఒక పిక్చరు మీరు తిట్టనంటే ఒక మాట చెప్తాను సార్, దొంగరాసుకెళ్ళని నిన్న ఒక కాపీ చూశాను భరద్వాజ్ గారిది, అందులో ఓన్లీ ఒకటే ఒక షాట్తో ఈ పిక్చర్ గీడే హీరో అనేది నాకు అనిపించింది. ఏంటంటే ఒక రైల్వే స్టేషన్లో 2 బ్యాగ్స్ తీసుకుని అలా వచ్చేసి ఫ్రీజ్ అవుతాడు, ఆ ఫ్రీజ్ మీద దొంగరాసుకెళ్ళని పడింది. సో ఈ పిక్చర్కి ఇతను హెల్త్ బాగుంటుందని చెప్పి నాకు అనిపించింది సార్. ఇతను యాక్టర్గా మంచి యాక్టరు, డ్యాన్సులు కూడా బాగా వేస్తాడు 2-3 సినిమాల్లో, హీరో కాకపోయినా మూమెంట్స్ చేయటం నేను చూశాను. సో అతనైతే బాగుంటుంది అని. ఎవరు? శ్రీకాంత అన్నాడు. అంటే ఏంటనండి, అంటే వాడు అబ్బాయి గారిలో కోళ్ళఫారంలో దెబ్బలు తింటాడు వాడేనా అన్నాడు. దాని తర్వాత ప్రెసిడెంట్ గారి పెళ్ళంలో కుక్కలను తీసుకుని తిరుగుతుంటాడు వాడేనా అన్నాడు. శివ నువ్వు కథ చెప్పినప్పుడు నాకెంత ప్రేమ కలిగిందో, నువ్వు హీరో అనేటప్పుడు నాకు భయం కలిగింది అన్నాడు. ఎందుకంటే తాజ్మహల్ లాంటి సినిమాకి ఎలాంటి హీరోని పెట్టాలి నువ్వు అన్నాడు. సార్ నేను అనేది మీ బడ్జెట్లో
మీరు మన సినిమాకు ఉన్నటువంటి ఈ గ్రాఫ్లో నాకు అతనైతే కరెక్ట్ అనిపించింది సార్ అని అయితే నన్ను ఆలోచించుకొని అన్నాడు. అది టూ మంత్స్ జరిగింది. టూ మంత్స్ తర్వాత తీసుకురా ఒకసారి అన్నాడు. అంటే అప్పుడు జంజాల గారు సచిత్ర సూర్యనారాయణ గారు ఇద్దరు ఏం చేశారంటే డైరెక్టర్ వాడు బాగా క్యాపబుల్ పర్సనే, వాడు చెప్తున్నాడు కదా శ్రీకాంత్ కూడా మంచి సినిమాలు ఉన్నాయి అతను చేస్తున్నాడు ఇప్పుడు, నువ్వు ఎందుకు ఆలోచించకూడదు అని అంటే తీసుకురండి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి చాలా మెత్తగా ఆయన అన్నాడు. నేను ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఇంటికి వెళ్తే టైఫాయిడ్ జ్వరంతో ఉన్నాడు శ్రీకాంత్. నాకు భయం వేసింది. నేను హీరోని తీసుకెళ్ళాలంటే మంచి కాస్ట్యూమ్స్ వేసి నాయుడు గారి దగ్గర హుషారుగా పరిచయం చేద్దాం అనుకున్నాను కదా. సో ఏంటి ఇలా ఉంది అనుకుని సరే ఏదైతే జ్వరం ఏముంది రెండు మూడు రోజులు తగ్గుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ మదరు కుడివైపు పట్టుకుంటే నేను ఎడమవైపు కారులో పెట్టుకుని వాళ్ళ మదర్ అడిగింది నన్ను, ఏం బాబు ఈ టైంలో తీసుకెళ్ళటం అవసరమా, మంచి సినిమా అంటున్నావు అది ఇది అంటే ఏం పర్లేదమ్మా జ్వరం తగ్గుతుంది శ్రీకాంతే చేస్తాడు ఈ సినిమా అని చెప్పి మేము ఊరికే అట్లా అనుకుని కారులో ఎక్కాం. వెళ్ళగానే ఏంటి ఎలా ఉన్నావు అంటే జ్వరం సార్ టైఫాయిడ్ అంటే పాద వందనం చేశాడు. వెరీ గుడ్ వెరీ గుడ్, జ్వరమే కదా తగ్గుతుంది బాగా ఫుడ్ తీసుకో అని అన్నాడు. విత్ ఇన్ వన్ మంత్లో కోలుకున్నాడు పర్ఫెక్ట్గా. ఇంకా షెడ్యూల్ మొదలైన తర్వాత సడన్గా నాయుడు గారు మనం హీరోయిన్ ఒక పక్కగా ఒక ప్లాన్ చేసుకుందాం, మోనికా బేడీ నా సంగవిన ఫస్ట్ హీరోయిన్ అంటే మోనికా బేడీ అయితే బాగుంటుంది సార్, ఎందుకంటే మన కథ భావమరదల కథ, సంగవి అచ్చు మరదలలాగానే ఉంటుంది శ్రీకాంత్కి. ఈ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ మనం రీచ్ కాకుండా మనం చేయాలంటే మోనికా బేడీ అయితే బాగుంటుంది. ఆ అమ్మాయి తాజ్ మహల్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆడియన్స్కి ఏమాత్రం అనుమానం రాదు, వాళ్ళకి సినిమా అంటే ఊహించింది జరగటమే కదా అని అంటే ఓకే మనం వెళ్ళి అమ్మాయిని బుక్ చేద్దామని చెప్పి బాంబే తీసుకెళ్ళి నేను సచిత్ర సూర్యనారాయణ గారు రామనాయుడు గారు వెళితే అమ్మాయి ఏమంటుందంటే నేను చేయనండి రీజనల్ ఫిలిమ్స్ అని చెప్పి ఫస్ట్ టైమే మొహం పగలగొట్టేసే మాట అంది, నేను చేయనండి అని. అప్పుడు ఏంటంటే అబూ సలీం వాళ్ళు నాకు తెలియదు కదా ఈ బాంబే గ్యాంగ్ దీనిలో. సో నేను అన్నాను ఇది మీరు రీజనల్ ఫిల్మ్ అన్నది కరెక్టే కానండి, మీరు చేసేది ఎవరితో, డి రామనాయుడు గారితో సురేష్ ప్రొడక్షన్స్తో, రామనాయుడు గారు ప్రేమ్ నగర్ మీరు చూశారు అసలు రాజేష్ ఖన్నాతో తీశారు ఆయన, అలాగే 100 సినిమాలు రీచ్ అవుతున్న సురేష్ ప్రొడక్షన్స్ అదని. నేను సచిత్ర సూర్యనారాయణ గారే నాయుడు గారు సెంటూర్ హోటల్లో ఉన్నారు, ఇది పోర్ట్ఫోలియో ఫిల్మ్ అమ్మ, తాజ్ మహల్ అనేది వరల్డ్ వండర్, ఇది ఈ వరల్డ్ వండర్లో నువ్వు హీరోయిన్ అంటే అది నీకు ఇదే కదా క్రెడిట్ అని చెప్పానంటే దానికి మనసులో పడింది అమ్మాయికి, మనసులో పడి ఓకే అండి నేను హైదరాబాద్ వస్తాను తప్పకుండా అని చెప్పి యాక్సెప్టెన్స్ చెప్పింది. నేను వెంటనే ఎంత అందంగా ఉందంటే ఆ రోజు సురక్ష అని పిక్చర్ చేస్తుంది బాంబేలో షెట్లో, అమ్మాయి దేవకన్నిలాగా అలా రావటం నా కళ్ళలో ఇప్పటికీ మెదులుతుంది. సో అమ్మాయి చాలా బాగుంది సార్ అని చెప్పాను. ఆయన కూడా హ్యాపీ, నాయుడు గారికి ఏదైనా ప్లస్ అవుతుందంటే సంతోషం, మనకంటే పసిపిల్లలాగా చాలా ఆనందపడతాడు, కానీ చెడు జరుగుతుందంటే మాత్రం ఆయన భరించలేదు. సో ఆయనకి అలాగే మోనికా బేడీ కూడా చాలా బాగా నచ్చింది. అప్పటికే సంగవి నాయుడు గారు ఒక క్యారెక్టర్ ఫిక్స్ అయినప్పుడు సెకండ్ హీరోయిన్గా అమ్మాయిని అనుకున్నాం. ఇక విలన్గా గుల్షన్ గ్రోవర్ అనుకున్నాం ఫస్ట్. ఆయనకు 1 lakh అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు గుల్షన్ గ్రోవర్ చాలా బిజీ ఆ రోజుల్లో, యంగ్ విలన్ను తను మనకున్న డేట్స్కి అతనికి క్లాష్ వస్తున్నాయి అది నాకు తెలుసు, నాయుడు గారు చెప్తే తిడతారేమని అని చెప్పేసి నేనేమన్నానంటే సరే ఈ గుల్షన్ గ్రోవరు బాంబే నుంచి వచ్చి ఈ హోటల్లో మన గెస్ట్ హౌస్ అయినా కానీ రోజు తిరగటం ఎక్కువైపోద్దండి, మనకు దానికి బదులు నిన్న ఒక కుర్రాన్ని చూశాను చాలా బాగున్నాడు అని అంటే ఎవరు అన్నాడు, శ్రీహరి అనండి మిమ్మల్ని కలుస్తారు ఒక్కసారి చూడండి మీరు ఓకే అంటే వెంటనే సాయంత్రానికల్లా గెటప్ చేస్తాను ఆయన్ని అని ఇట్లా చూశాడు. ఎందుకంటే మన లేక అడ్వాన్స్ ఇచ్చాం కదా చూసి సరే సాయంత్రం రమ్మని అన్నాడు. కరెక్ట్గా లక్కీగా నేను మెట్లు దిగుతుంటే శ్రీహరి నాయుడు గారిని కలవటానికి వస్తున్నాడు. ఏమయ్యా 100 ఏళ్ళే నీకు ఒక్కసారి వెళ్ళి నాయుడు గారికి కనపడు అని చెప్పాను. చాలా బాగున్నాడు అప్పుడు స్లీవ్లెస్ ఒకటి వేసి బనీని వేసుకుని ఏదో యాక్షన్ పిక్చర్లో పైన జరుగుతుంటే నాయుడు గారిని కలవటానికి వచ్చాడు. సో అతను వెళ్ళి ఎప్పుడైతే విష్ చేశాడు ఏమయ్యా ఇప్పుడేనా మా డైరెక్టర్ చెప్పాడు నీ గురించి అన్నాడు.
అంటే అవును సార్ మిమ్మల్ని కలవమన్నాడు మీ పర్మిషన్ తీసుకోమన్నాడు అంటే డైరెక్టర్కి ఇష్టం అయితే నాదే ఉంది వాడు చేసేది వాడు నువ్వు ఓకే బాగున్నావు చేసుకో గెటప్ ఏదో వేస్తున్నాడు వెళ్ళిరండి అంటే అప్పుడు మేపస్ షోరూమ్కి వెళ్ళాం. షోరూమ్కి వెళ్ళి అక్కడ బ్లాక్ టర్బన్ చుడిదా ఇవన్నీ పెట్టుకుని ఒక మంచి పోస్చర్ వచ్చింది. పక్కనే మేకప్ మ్యాన్ ఎవరు కాంటాక్ట్ లెన్స్ బ్లూ ఐస్ పెట్టి ఒక అక్కడే ఒక స్టూడియోలో ఫోటోగ్రాఫ్ ఒక పవర్ పెట్టి ఫోటో తీసాం. ఫోటో తీసి నాయుడు గారికి తీసుకొచ్చాను. చాలా బాగున్నాడే కంటిన్యూ చేయండి అని చెప్పినాను. ఇంకా తాజ్మహల్కి సంబంధించి క్యాస్టింగ్ అంతా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఇక మ్యూజిక్ అనమాట. ఈ మ్యూజిక్లో శ్రీలేఖన్ ఆల్రెడీ ఆయన ఫిక్స్ అయి ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందు కొండపల్లి రత్తయ్య అమ్మాయి మ్యూజిక్ డైరెక్టరు, ఆ అమ్మాయిని పెడదాము కష్టపడుతున్న చిన్నపిల్లైనా అది ఇదేనన్నాడు. ఒకటి మీరు ఫిక్స్ అయిన తర్వాత నేను ఎప్పుడు మాట్లాడేది లేదు కదండి, బట్ నేను నాకు నచ్చిన రీతిలో నేను మ్యూజిక్ అమ్మాయితో చేయించుకుంటాను అంటే నీ ఇష్టం నీ కథ నీ ఇష్టం నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు అట్లా చేసుకోమని చెప్పాను. నేను కరెక్ట్గా కంపోజింగ్ రూమ్లోకి వెళ్తే శ్రీలేఖ ఏదో పాట పాడుతూ ఉంది. అది ఏంటంటే మన సినిమాలో పాటేనండి అని అంది. అది ఏంటమ్మా ఒకసారి వినిపించమ్మా. తను తాజ్మహల్ అనగానే చాలా క్లాసిక్ ట్యూన్స్ పెట్టేసింది అన్ని, కొంచెం స్లోగా ఉంటూ ఆ బీట్ ఓరియంటేషన్ నాకు కనపడలేదు. అయితే ఆ క్లాసిక్ టచ్ ఎప్పుడైతే ఉందో నాకు క్లాసిక్ టచ్ అంటే నాకు ఇబ్బంది. ఎందుకంటే నేను ఆల్రెడీ యావరేజ్గా డైరెక్టర్ని, నాకు ఇప్పుడు సక్సెస్ కావాలి. ఈ సక్సెస్లో ఈ పాటలు నాకు వర్కౌట్ అవ్వు అమ్మా, నేను ఎంతో కష్టపడి వచ్చాను. సో నాకు నాకు కావాల్సిన విధంగా నువ్వు తయారు చేయి. ఎందుకంటే నాకంటూ ఒక టెంపో ఉంటుంది పాటకి, ఆ పాటకు ముందు సిచ్యువేషన్ ఉంటుంది, ఆ సిచ్యువేషన్తో పాటు ఆ పాట హైలైట్ అవుతుంది. అట్లా నాకు ఇంట్రెస్ట్ అమ్మా. అండ్ ఫస్ట్ అమ్మ అన్నీ ఓకే చేశారండి అని కాదమ్మా, నేనేమంటానంటే మన ఇద్దరికి కూడా సక్సెస్ కావాలి. నాయుడు గారికి ఒక్కడికే కాదు, మన ఇద్దరికి కూడా సక్సెస్ కావాలి. తాజ్మహల్ అనే మంచి వండర్ఫుల్ టైటిల్ మనకు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. మొదలుపెట్టు మంచి పాటలు ఇవి ఈ పక్కన పెట్టు. మీ కేర్వాణి గారు ఎలాంటి పాటలు చేస్తారు? నేను కేర్వాణి గారితో ఫస్ట్ పిక్చర్ వర్క్ చేశాను, నా పాటలన్నీ సూపర్ హిట్ గరణాలుడు. ఇప్పుడు నువ్వెలా ఉండాలి ఆ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అంటే మీకు ఎట్లా కావాలో చెప్పండి. అరే మామ ఇళ్ళలకి పండగ చేసుకుందామా అని సుందరకాండలో ఉంది కదమ్మా, అట్లాంటి పాటలు నాకు ఆ రిధమ్ ఇష్టము, ఆ హార్ ఆ బీట్ ఫుట్ స్టాపింగ్ బీట్స్ నాకు బాగా ఇష్టం అని అంటే సరే ఒక అరగంటలో నేను ప్రిపేర్ చేస్తానండి, మీరు ఏదైనా వర్క్ ఉంటుంది మీరు చూసుకోండి అని చెప్పి చెప్పింది. సరే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చిన్న పని చూసుకుని వచ్చేటప్పటికి కొంగు చాటు కృష్ణుడమ్మ కన్నికెంతో ఇష్టడమ్మ అని ఒక హమ్మింగ్ చేస్తుంది. నేను రావటమే నాకు పట్టుకున్న ట్యూన్ బాగుందమ్మ చాలా బాగుంది ఏంటి అని అంటే ఓ కలగన్నది నిజమైనది అని ఒక ఆ ట్యూన్ చెప్పింది. ఫస్ట్ చెప్తే ఇది సూపర్ హిట్ సాంగ్ అమ్మా, సుందరకాండ పాట అంత హిట్ అవుతుంది ఈ పాట కూడా అని చెప్పి అన్న తర్వాత జిమ్ జిమ్ అంటూ గిటారే ఆ పాట జరుగుతుంది. దానికి మన శ్రీనారాయణ రెడ్డి గారు వచ్చారు, ఆ పాట కూడా అద్భుతంగా రాస్తున్నాడు. నేను ఆయన ఇంటికి వెళ్ళి పాట రాయించుకుని వచ్చినప్పుడు నేను ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు చంద్రబోస్ అనే కుర్రాన్ని తీసుకుని శ్రీనాథ్ అనే నా ఫ్రెండ్ వచ్చాడు. వస్తే ఏంటి శ్రీనాథ్ అంటే ఈ కుర్రాడు బీఈ చదివాడు, చాలా మంచి పాండిత్యం ఉంది అన్న, నీ మూవీ స్టార్ట్ అయింది కదా ఒకసారి ఏమైనా ఆలోచిస్తావని చెప్పి తీసుకొచ్చాను. నాకేంటంటే ఎవరొచ్చినా డిస్కరేజ్ చేయకుండా నీకు నచ్చిన పాటల్లో మంచి పాటలు రెండు మూడు నాకు వినిపించినాయని అని చెప్పాను. వాడు వినిపించిన మూడు పాటలు నాకు నచ్చింది. వీళ్ళు సరస్వతి ఉందని నేను ఫిక్స్ అయిపోయాను. బాగున్నాయి పాటలు, బాగున్నాయి ఆ పాడే విధానం, బాగుంది అందులో టెంపో ఉంది, విషయం ఉంది. సో నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి సార్ బీఈ చదివాడు మంచి విద్వత్తు ఉంది మనిషిలో, ఒకసారి మనం ఒక పాట ఇద్దామా అని చెప్పానంటే రాయించు అని అన్నాడు. రాయించిన తర్వాత అప్పటికి ట్యూన్ లేదు. మేము కరెక్ట్గా చంద్రబోస్ నేను మాట్లాడుకుంటూ ఇంకా యూత్కు సంబంధించిన పాటలు ఏమైనా ఉన్నాయని నేను అడుగుతున్నాను. అడుగుతుంటే శ్రీలేఖ పిలుస్తుందని చెప్పి రమ్మన్నాడు. అప్పుడు కరెక్ట్గా వచ్చిన పాటే మంచుకొండల్లో చంద్రమ్మ. అంటే దానికి ముందు ఒక హమ్మింగ్ ఉంది, ఇట్లా ఆ
బీట్తో ఎప్పుడైతే వినిపించిందో ఇది కరెక్ట్ సాంగ్ ఈ పిక్చర్లో ఫస్ట్ డ్యూయెట్కి మంచి టెంపో ఉన్న సాంగ్ వచ్చిందని చెప్పి చంద్రబోస్ కూడా అదే ఫీల్ అయ్యాడు. నేను వెంటనే చంద్రబోస్ ఈ పాట ఎలా రాస్తావు నీకు సిచ్యువేషన్ చెప్పాను, అంతకుముందే బయట మాట్లాడుకుంటూ సిచ్యువేషన్ చెప్పాను. ఆ సిచ్యువేషన్ ప్రకారం చంద్రబోస్ ఆ పాటని రికార్డ్ చేసుకుని టేప్ రికార్డులు తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయి మీ నంబరు ఒకే ఒక్క రోజులో ఆ పాట రాశాను. మరోజు ఉదయం వచ్చి ఈ పాట వినిపించాను. చాలా బాగుంది చంద్రబోస్, బాగుంది నాయుడు గారు బాగా నచ్చుతుందని చెప్పేసి నేను వెళ్ళి నాకు అప్పుడు పాట బాగా పాడేవాడిని ఇలా రాశాడండి అంటే గో అహెడ్ అన్నాడు వినగానే. చాలా బాగుంది గో అహెడ్ అన్నాడు. అలా చెన్నైలో రికార్డింగ్ ఆ పాట. ఆ పాట ఆ సినిమాకి ఆయుపట్టు. ఆ పిక్చర్లో షూటింగ్కి వెళ్ళాం. ఒక అద్భుతమైన అనుభవం షూటింగ్కి వెళ్తే చోటాకే నాయుడు కెమెరా, శ్యామ్ కే నాయుడు అతని అసిస్టెంట్ అప్పుడు. సో అందరం కలిసి ఫ్లైట్లో వెళ్తున్నాము. చోటాకే నాయుడు విండో సైడ్ కూర్చున్నాడు, నేను పాట వింటున్నా ఎలా తీయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. కరెక్ట్గా చోట ఇలా అని నిండా మునిగిపోయామన్నాడు. ఏంటన్నా అసలు మంచే లేదయ్యా కులమనాల్లో అన్నాడు. టోటల్గా స్నో లేదు. ఫ్లైట్లో వెళుతుంటేనే స్నో లేకపోతే మనం కిందకి దిగితే ఎక్కడ కనపడుతుంది, ఎక్కడ ఉండదు. నాకు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఆల్రెడీ ఆగ్రాలో షూటింగ్ అయిపోయింది, కులుమనాలు బయలుదేరాం. ఈ పాటతో షూటింగ్ పూర్తి. అక్కడ రిలీజ్ డేట్ ఇచ్చారు నాయుడు గారు. రిలీజ్ డేట్ ఇచ్చిన తర్వాత స్నో లేదు, మంచు కొండల్లో చంద్రమ. ఇంకా నాకు ఇంకా మామూలుగా లేదు ఆ షాక్ అనేది. దిగాము, దిగిన తర్వాత హోటల్లో ఏమైనా స్నో లేదని చెప్పచ్చు కదంటే మాకేం తెలుసు సార్, మీరు ఇక్కడ ల్యాండ్స్కేప్స్ స్నోఫాల్స్ వాటర్ఫాల్స్ ఉన్నాయి అవి తీసుకుంటారేమో ఈ హిల్ ఏరియా కదా అనుకున్నాము, మాకు స్నో పర్టికులర్గా కావాలని మాకు తెలియదు. వాడు ఏదో చెప్పాడు. సరే ఇవన్నీ డిస్కషన్ వద్దు, టైం అయిపోతుంది, 3 డేస్ ఉంది మాకు టైం. ఫ్లైట్లో ఇప్పుడు 2 అండ్ 4 ముందే ఫిక్స్ అయిపోద్ది, 3 నెలల ముందే అంటే ఏ రోజు రావాలి ఏ రోజు మళ్ళీ తిరిగి రిటర్న్ ఎక్కాలి. ఆ 3 డేసే ఉంది కాబట్టి మనకు డిస్కషన్ వద్దు. ఇక్కడ స్నో ఎక్కడ ఉంటుందో నాకు చెప్పంటే ఆర్మీ బార్డర్ రోహ్తాంగ్లో ఉంటుందండి, ఒక 45 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి చూపుల్లో వెళ్ళాలన్నాడు. మీరు నంబర్ వెళుతుంటే వాళ్ళు ఎలా ఆ రోజుల్లో బతికారో నాకు తెలియదు. అయితే అసలు పిట్టగోడ లేకుండా ఇలా వెళ్ళిపోతా ఉంది పైకి వెళుతుంది. ఏ పిట్టగోడ ఉండదు, పడితే అంతే సంగతులు. జనరేటర్ వ్యాన్ కూడా ఒకసారి స్కిడ్ అయ్యి పడిపోకపోతే మొత్తం యూనిట్ అంతా దిగి దాన్ని నెట్టుకుంటూ జాగ్రత్తగా తీసుకుని పైకి వెళ్ళాను. 45 కిలోమీటర్స్ పైకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ 2 o'clock అయింది నైట్, మధ్యాహ్నం 2 o'clock అయిన తర్వాత అసలు ఏంటిది ఈ 3 రోజులు స్నో లేకుండా ఏం చేయాలని చెప్పేసి బాధపడుతుంటే చోట అన్నాడు మనం నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోదాం, ఇక్కడ రిటర్న్ వెళ్ళిపోయి మనం సెట్ అడుగుదాం. సెట్లో అప్పుడు ఫారిన్ కంట్రీస్ వెళ్ళటం అవన్నీ చాలా రిస్క్తో కూడి టైం పడుతుంది ప్రాసెస్. రిలీజ్ డేట్ అయిపోయింది, ఆల్రెడీ పోస్టర్స్ వేశారు. మనం వెళ్దామంటే నాకు అప్పుడే భయంగా ఉంది, ఎందుకంటే అప్పుడు కొత్త రచయిత చంద్రబోస్ అనే ఏమంటాడు నాయుడు గారు సెట్ అంటే ఒకసారి షాక్ అవుతారు కదా, ఏంటిది ఒక వద్దు చోట ఇక్కడ కొద్దిగా స్నో ఉంది ఈ ప్యాచ్లో కొన మనం షూట్ చేస్తూ ఉన్నాము, ఎక్కడైతే మంచుకొండలో చంద్రమ అనే లిరిక్ ఉందో అది షూట్ చేస్తూ ఉన్నాం ఫస్ట్, తర్వాత మనం ఎట్లా మేనేజ్ చేద్దాం చోట. నాకు ఇదంతా నచ్చలేదు శివ, అసలు డ్రైగా ఉంది, అసలు ఏమన్నా బయట ఉందా స్నో అది ఇది అని అన్నాడు. శివ చోట మనం వచ్చిన షూటింగ్కే కదా హ్యాపీగా మన ఫస్ట్ షాట్ నువ్వు పెట్టు, పాపం కొత్త డ్యాన్స్ మాస్టర్ మొత్తం అందరూ కొత్త వాళ్ళు చాలా వరకు, వాడు పాపం బాగా కంపోజ్ చేశాడు ప్రసాద్ అని కంపోజ్ చేస్తే మంచు కొండల్లో ఉన్న చంద్రమ్మ అని అమ్మాయి అలా ఫ్రేమ్ ఎంటర్ అయింది ఎవరు మోనికబెట్టి అసలు గార్గేస్ అంత ఎంత బ్యూటీగా అమ్మాయి ఆ చేయటం మయమర్చిపోయి చోట అన్నాడు నువ్వు 2 షాట్ అడిగితే మాత్రం చేయను అన్నాడు. అంటే సరే చోట ఉండు అని చెప్పి కొండకు అటువైపు వెళ్ళాను. నేను వెళితే ఇదిగో నేను చెప్పాను 1 షాట్ కంటే చేయనని అంటున్నాడు. అటు వెళ్తే కొంత మంచు కనపడుతుంది. చోట ఇట్రా నువ్వు 2 షాట్ తీద్దాం నువ్వు ఇవన్నీ డిస్కషన్ వద్దు ఇప్పుడు అని చెప్పి ఇటు పక్క షాట్ పెడుతున్నావు. అంటే భగవంతుడు ఉంటే ఎలా కురిపిస్తాడనేది నాకు ఇప్పుడే, అంటే మనం వెళ్ళిన 3 రోజుల్లోనే అన్సీజన్లో ఆ మంచు తుఫాను రాబోతుంది కాసేపట్లో. భాగో భాగో అని అరుస్తున్నారు ఎవరు ఆర్మీ జవాన్లు. ఏంటంటే
ఇక్కడి నుంచి పారిపోమంటున్నారండి మనం, అంటే పారిపోవటానికి గొడవలేని అని చెప్పి మేము అనుకుంటే, ఈ హిందీ మన హైదరాబాద్ నుంచి వచ్చిన లైట్ మెన్స్లో కొంతమంది హిందీ తెలిసినవాడు ఏంటని అడిగితే, కాసేపట్లో మంచు తుఫాన్ రాబోతుంది, మీరందరూ ఇక్కడి నుంచి కదలకపోతే మీరు వచ్చిన టైర్ గుర్తులు మీకు కనపడవు, మంచుతో కవర్ అయిపోతాయి, ఇదేంటో మీకు పెట్టుకోవడంలో కూడా లేవు కదా, ఇబ్బంది పడతారు మళ్ళీ అని చెప్పి వాళ్ళు బాగో బాగో అంటున్నారు. మీరు నమ్మరు, ఇంకో కెమెరామెన్ ఎవరన్నా అయితే మొత్తం ఎక్కడరా బండి ఎక్కడరా అని కింద దిగేసేవాడు. కానీ చోటాలో ఒక గొప్ప గుణం ఏంటంటే తన వర్క్ హాలిక్. ఎప్పుడైతే మంచు తుఫాన్ రాబోతుంది అన్నాడు, మనం మంచు కోసం వచ్చాం పోతే ఇక్కడే పోదాం అని చెప్పేసి అతను ఒక్కసారి యూనిట్ అందరికీ స్టబర్న్గా చెప్పేశాడు. సో మీరు నమ్మరు, మా కళ్ళ ముందే మంచు గడ్డలు పడుతున్నాయి ఫస్ట్, అలా 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 మొత్తం మేము ఎండిపోయిన కొండలు మొత్తం మంచుగా నిండిపోయింది. ఇంకా నాకు భగవంతుడు కనిపించాడు. అంటే అన్సీజన్ మూడే రోజులు, ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది, ఈ మంచు అసలు ఏంటిది అని చెప్పి ఒక అద్భుతమైన ఒక ఫీలింగ్. ఆ డ్యాన్స్ మాస్టర్ కంపోజ్ చేసిన దానికి శ్రీకాంత్ మోనిక బేడి ఆడుతున్నారు, నాకు మనసులో థ్యాంక్స్, థ్యాంక్ యూ గాడ్ అని అనుకుంటున్నాను. పాట చాలా బాగా వస్తుంది, వస్తుంది. చీకటి పడే వరకు జనరల్గా మంచు కురిసేటప్పుడు సూర్యుడు ఉండడు. నా అదృష్టం ఏంటో కానీ ఇటు పక్క నుంచి లైట్ పడుతుంది, ఇటు పక్క నుంచి ఆఫ్ స్నో పడుతుంది. ఇంకా అసలు ఆర్టిస్టులకి లైట్ డైరెక్ట్ సన్లైట్ పడుతుంది. ఇంకా పాట చాలా బాగా రావడంతో చాలా సంతృప్తిగా అందరం వెరిదిరిగాం. అయితే ఏంటంటే మంచు ఎలా పడిందంటే ఆ చెట్లని పుట్టలని అన్ని నింపేసింది, కానీ ఈ రోడ్డు మార్గంలో లైట్గా పట్టడంతో ఆ టైర్ గుర్తులు ఇంకా కనపడుతూ ఉన్నాయి. లక్కీగా మేము అలా కిందకి దిగుతూ వెళ్ళిపోతున్నాం. అంటే 5 నుంచి 6 వరకు లైట్ ఉంటుంది, ఆ లైట్లో దిగుతున్నాం. మీరు నమ్మరు, కరెక్ట్గా 10 కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి మంచు మాయమైపోయింది, మంచు లేదు అసలు. అంటే మనకి ఇప్పుడు బంజారా హిల్స్లో కుంభవృష్టి కురుస్తుంటుంది, ఇటుపక్క ఎర్రగడ్డ వచ్చేటప్పటికి అక్కడ వర్షం ఉంటుంది, అలాగే మంచు కురిసింది. అందరూ అబ్బా మంచు లేదు ఇక్కడ అని చెప్పి ఆనందపడుతున్నారు, కానీ నాకు భయం పుట్టింది. ఎందుకంటే మళ్ళీ రేపు ఈ 45 కిలోమీటర్స్ మంచు కోసం పైకి రావాలి. పైకి వస్తే మళ్ళీ లాస్ట్ టైంకి స్కిడ్ అవ్వబోయింది అంతకు ముందు రోజు, ఆ స్కిడ్ మళ్ళీ వీళ్ళ గుర్తు వస్తుంది, గుర్తు వచ్చినప్పుడు వద్దండి రిస్క్ అని చెప్పి ఒక్కడన్నా మళ్ళీ యూనిట్ వెళ్ళదు అని చెప్పి నేను భయపడుతూ దీని మీద ఆ హోటల్లో ఆ గ్లాసులో నుంచి ఆ కొండలు చూస్తున్నా. నైట్ చూసి నాకు అప్పుడు స్మోకింగ్ బాగా అలవాటు ఉండేది. ఏంటి భగవంతుడా, ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా నిర్మాత మంచి నిర్మాత లేడని బాధపడతాడు, మంచి ఖర్చు పెట్టే నిర్మాత లేడని బాధపడతాడు, నాకు రామానాయుడు లాంటి నిర్మాత దొరికి నాకేంటి ఈ టెన్షను అని చెప్పి చాలా బాధపడుతూ ఏ నెంబర్ ఆఫ్ సిగరెట్స్ ఖాళీ చేసి ఏ మూడింటప్పుడో పడుకున్నా. అందరూ యూనిట్ అందరూ ఏంటంటే డైరెక్టర్కి ఏంటంటే రేపటి ప్రోగ్రామ్ మీద అది మదనం జరుగుతుంటుంది, మిగతా వాళ్ళందరూ వాళ్ళ వర్క్ అయిపోయి వాళ్ళు రిలాక్స్ అయి పడుకున్నారు, కెమెరామెన్ అందరూ పడుకున్నారు. నాకు 3 o'clock వరకు నిద్ర లేక ఆ వంతునే 3 గంటలకి ఏదో పడుకున్నాను అనిపించి పడుకున్నాను. మీరు నమ్మరు, భగవంతుడు మళ్ళీ కనిపించాడు నాకు, ఎందుకంటే మొత్తం కులు మనాలి కింద కూడా మొత్తం స్నోఫాల్ కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. ఇంకా ఉదయం అంతా కేరింతలు, అందరూ శివగారు అసలు మంచు చూడండి మొత్తం వచ్చేసింది, రాత్రి మళ్ళీ ఇంకొక రౌండ్ వచ్చినట్టు ఉందని చెప్పేసి అన్నారు. ఇంకా ఆ పాట అద్భుతం, సినిమాలు అంటే ఎవ్వరు అసలు టచ్ చేయని మంచు అనమాట, తెల్లటి పొగలాగా ఉండే మంచు, అలా పట్టుకుంటే దూది పింజల్లాగా మన చేతికి వచ్చే మంచు. సో ఆ పాట చాలా హైలైట్ అయింది. ఆ పాట తర్వాత చంద్రబోసు పెళ్లి సందడిలోకి ఎంటర్ అయ్యాడు, ఇక అతని ప్రస్థానం అతను టాప్కి వెళ్ళిపోయాడు. సో ఈ పాటల చిత్రీకరణ అన్నీ కూడా చాలా బాగా చేసాం. ఆ టైంలోనే చంద్రబోసు సుచిత్ర ఇద్దరు కలుసుకోవడం కూడా అదే టైంలో జరిగింది. ఆ పాట ఇది కొంగుచాటు కృష్ణుడమ్మ అనే పాట సంజీవయ్య పార్కులో తీస్తున్నాం. అప్పుడు చంద్రబోసు రావడం వాళ్ళిద్దరికి పరిచయం, అంతకుముందు ఫ్లైట్లో ఒకసారి కలిసి వాళ్ళిద్దరి మధ్య లవ్. సో తర్వాత వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఈ తాజ్మహల్ రామానాయుడు గారి గౌరవం నిలబెట్టమే కాకుండా నా కోరికని ఒక మంచి నిర్మాత దగ్గర ఈ సినిమా చేయాలనే కోరికను తీర్చింది. అలాగే జంజాల గారు, మహా దర్శకుడు జంజాల గారు ఎంత అద్భుతమైన మాటలు రాశారంటే తాజ్మహల్ సినిమాకి అద్భుతం. అలాగే శ్రీహరి గారు, శ్రీహరి గారి యాక్టింగ్ దానికి నంది అవార్డు వచ్చింది.
లేట్ నైట్ ఒక 11:30కి తెలిసింది శ్రీహరికి నాకు నంద్యవాడ వచ్చిందని. వెంటనే వాళ్ళిద్దరు కలిసి ఫోన్ చేశారు, శాంతి గారు శ్రీహరి గారు. అన్నయ్య నాకు చాలా వండర్ఫుల్ అన్నయ్య, నంద్యవాడ వచ్చింది అన్నయ్య లైఫ్లో ఫస్ట్ టైం అని చెప్పాను. అది నువ్వు బాగా కష్టపడ్డావు, నీకు వచ్చిందిరా, హ్యాపీగా ఉండు అని చెప్పేసాను. తర్వాత ఇక అతను స్టార్ అయిపోయాడు. ఇక శ్రీకాంత్కి అయితే అసలు ఊపిరి తిరిగినంత బిజీ ఆ పిక్చర్. ఇంకా శ్రీకాంత్ నేను ఆ పిక్చర్ 100 డేస్ వరకు మేము రకరకాల థియేటర్స్కి వెళ్తూ ఉన్నాం ఏపీ అంతా. సో అది ఆనందకరంగా తాజ్మహల్ అనేది నాకు సక్సెస్ఫుల్గా అయింది.